Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. మహానుభావుడైన వ్యాసభగవానుడు రచించినటువంటి మహాభారత సంహితను శౌనకాదులను చూచి సూత మహర్షి ప్రవచిస్తూ ఉన్నాడు. త్రేతాద్వాపరసంధిన్ उद्धत मदांधीभूत विद्वेषी जीमूतो ग्रश्वसनुंडु रामुडु अलुकन मुयेडु मारुल रणप्रीतिं वैरिधरातरेश्वरुल चंपिन पल्वुरन दीर्घ निर्घात क्रूर कुठार लून निखिल क्षत्रोर कांतारुडै श्रीरामचंद्रुनकु पूर्वमु दिव्यावतारमु श्री महाविष्णुवु योक्क अवतारम एदय्या अंटे आयन परशुरामुडु परशुवुनु गोन्नवाडु పరశువును ధరించినటువంటి మహానుభావుడు. పరశురాముని చేత పాథోధి మేఖలాభరము దానము గున్న బ్రాహ్మణుండు అని శ్రీనాథుడు ఆయన కశ్యప ప్రజాపతి యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ పరశురాముని చేత పాథోధి మేఖలాభరము దానము గున్న బ్రాహ్మణుండు అన్నాడు. పరశురాముల వారు కశ్యపునికి పాథోధి మేఖలాభరమైనటువంటి అంటే సముద్ర వేలావలయితమైనటువంటి భూమండలాన్ని దానముసగినాడట మహానుభావుడు. బ్రాహ్మణుడు దానము స్వీకరించటమే కాదు, దానము ఇయ్యటములో ఉన్నటువంటి గరిమ ఎటువంటిదో చూపినవాడు పరశురాముడు. అటువంటి పరశురాముడు త్రేతాద్వాపర సంధి, త్రేతాయుగము ద్వాపర యుగము ఈ రెండు యుగముల నడుమ ఆయన చిరంజీవి. కాబట్టి త్రేతాద్వాపర సంధిన్ ఉద్ధత మదాందీభూత విద్వేషి జీమూతోగ్రశ్వసనుండు రాముడు అలుకన్ ముయ్యేడు మారుల్, మూడు ఏళ్ళు, మూడేడు పర్యాయములు అంటే 21 మారులు మొత్తము భూమండలము అంతా ఆయన సంచరించి రణప్రీతిన్ వైరిధరాతరేశ్వరుల చంపిన్ పల్వురన్ ఎంతోమంది రాజన్య చూడామణులను సంహరించినాడట. దీర్ఘ నిర్ఘాత క్రూర కుఠారలూన నిఖిల క్షత్రోరు కాంతారుడై ఆయన కుఠారము చేత గండ్రగొడ్డలి చేత, పరశువు అంటేనే గండ్రగొడ్డలి, ఈ గండ్రగొడ్డలి చేత ఛత్ర ఉరు కాంతారుడై క్షత్రియుడు అనేటువంటి ఆ క్షత్రియ వనమును ఆయన నరికి వేశాడట, పెకలించి వేశాడట. అలుకన్ కోపగించుకుని ఆయన క్రోధముతో అపరశురాముండు నిజ నిశిత కుఠార ధారా విదళిత సకల క్షత్ర రుధిరాపూర్ణంబులుగా ఏను మడుంగులు గావించి తద్రుధిరం తద్రుధిర జలంబుల పితృతర్పణంబు చేసి తత్పితృగణ ప్రార్థననుపశమిత క్రోధుండయ్యే దానన చేసి తత్సమీప ప్రదేశంబు శమంత పంచకంగునాన్ పరగే మరి యక్షౌహిణీ సంఖ్య వినుండు పరశురాముడు ఐదు మడుగులయందు 21 పర్యాయాలు తాను భూభ్రమణము చేసి సంహరించినటువంటి క్షత్రియ కులము యొక్క, క్షత్రియ వంశ్యముల యొక్క, క్షత్రియుల యొక్క ఆ రక్తధారలతో ఐదు మడుగులయందు జలాన్ని తడిపాడట. ఆ కత్తిని అక్కడ కడిగాడట ఈ ఐదు మడుగులలోను. దాని పేరు శమంత పంచకము అన్నారు. ఈ శమంత పంచకము ఐదు మడుగుల యందు మరి క్షత్రియ రక్తముతో, ఉత్తమ క్షత్రియులు వాళ్ళందరూ సామాన్యులు గారు, అటువంటి వారి యొక్క రక్తమును ఐదు మడుగుల యందు తడిపాడు. కాబట్టి ఆ భూమిలో మహాఘోర రణము మహాభారత నామధేయముగా జరిగినదట. అది దానికి మహాభారత యుద్ధము జరగడానికి హేతువేమయ్యా? మరి
అక్కడ ముందు రక్త స్పర్శ ఉంటేనే మళ్ళీ రక్తం అక్కడ చిందుతుంది అన్నాడు. కాబట్టి వాడి ఆ రక్తములో నీ రక్తములో ఉన్నదయ్యా ఆ గుణము అంటుంటారు. కాబట్టి ఆ రక్తములో ఉండాలి. ఆ రక్తము తడిసినటువంటి నేల అది, ఆ రక్తముతో తడిసిన నేల కాబట్టి ఆ నేలలో మళ్ళీ మహాభారత యుద్ధము అన్నాడు. అన్ని చోట్ల యుద్ధములు జరగవు. అందరూ పౌరుషవంతులు కాదు, అందరూ వీర్యవంతులు కారు. దానికి కారణమైన జన్మభూములు కొన్ని మాత్రము ఉంటాయన్నాడు. అందుకని నిఖిల క్షత్రోరు కాంతారుడై అక్షౌహిణి అంటే మనం ముందు చెప్పుకున్నాం. వరరథమొక్కండు వారణమొక్కండు తురగముల్ మూడు కాల్వురును ఏవురు అనుసంఖ్య గలయది పంక్తి. ఒక రథము ఒకటి, ఏనుగు ఒకటి, మూడు గుర్రములు, ఐదు మంది పదాతి దళము. ఇది ఒక పంక్తి అనిపిస్తుందట, అని పిలువబడుతుంది. ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రములు, ఐదు మంది సైన్యము, ఇవన్నీ కలిపితే ఒక పంక్తి అంటారు. త్రిగుణం వైన అది త్రిగుణం వైన సేనాముఖంబు. సేన అనేది ఎప్పుడవుతుంది? ఇది మూడింతలు కావాలిట. అంటే రథములు మూడు, ఏనుగులు మూడు, తురగములు తొమ్మిది, 15 మంది పదాతి దళము సైనికులు, వీళ్లను కలిపితే ఇది సేనాముఖము అని అనబడుతుందట. ఇది మరి ఇది మూడింతలైనట్లయితే గుల్మంబు, దీనిని గుల్మము అంటారట. అది మళ్ళీ మూడింతలైతే తద్గణము, అది మళ్ళీ త్రిగుణితమైన వాహినియగు. మూడింతలైతే అది వాహిని అవుతుందన్నారు. దాని వడి మూట గుణియంప పృతన నాబరగు. వాహిని మూడింతలు సైన్యము పెరిగితే అది పృతనా అని అనబడుతుందట. తత్పృతన మూట గుణితమైన చెమువు అగున్. చెము అంటే సేన. ఆ చెమువు ఎలా అవుతుంది అంటే పృతనకు మూడింతలైతే అది చెము అవుతుంది అన్నాడు. ఆ సైన్యం యొక్క సంఖ్యా విభజనము చేస్తున్నాడు. సంఖ్యా విభాగం ఇది. దాని ముమ్మడు కనీకిని సమాఖ్యనరు. కనీకిని అంటే అది మళ్ళీ మూడింతలు కావాలిట. ఆ చెమువు మూడింతలైతే కనీకిని అవుతుందన్నాడు. అది 10 మడుంగులైన అక్షౌహిణియౌ నిరంతర ప్రమానుసంఖ్య. నిరంతర ప్రమ అనుసంఖ్య. ప్రమా అంటే కొలత. దానిని అనుసరించి అది మళ్ళీ మూడింతలైతే ఆ కనీకిని అన్నది సంఖ్యాపరిమితం మళ్ళీ మూడింతలైతే అది అక్షౌహిణి అవుతుందన్నారు. అసలు అక్షౌహిణి అంటే ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ వివరంగా. 20 యొక్క 1070 రథంగులు అన్ని ఏనుంగులు 40,600 గుర్రంగులు 109,300 వీరభటులను గలయది. 21,870 రథములు, 21,870 ఏనుగులు, అదేవిధముగా 65,610 గుర్రములు, 1,09,350 మంది వీరభటులు, వీళ్ళందరినీ కలిపితే ఒక అక్షౌహిణి అన్నారు. ఒక్క అక్షౌహిణి అయ్యే కట్టి అక్షౌహిణులు 18 సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు సేయుటం చేసి ఆ శమంత పంచకంబు కురుక్షేత్రంబునాబరగే అట్టి కురుక్షేత్రంబునందు. ఆ కురుక్షేత్రము శమంత పంచకము 5 మడుగులు ఎక్కడైతే మహావీరుడైనటువంటి వీరాగ్రణి అయినటువంటి సాక్షాత్తు నారాయణాంశభవుడైనటువంటి పరశురాముడు ఏ భూమి యందు ఏ మడుగులయందు ఆయన కత్తిని కడిగి ఆ జలములను రక్తమిశ్రితములుగా చేసినాడో మహానుభావుడు, ఆ 5 మడుగులు కలిగినటువంటి ప్రదేశము కురుక్షేత్రమైనది అన్నారు. అంటే చాలా గొప్ప భూమి ఆ కురుక్షేత్రము.
ప్రతిహత శత్రు విక్రముడు పాండవ వంశ విమర్ధనుండు సుమ్రతుడు పరీక్షితాత్మజుడు అవధ్య విదూరుడు ఉదార కీర్తి నిర్మిత వివిధాధ్వరుండు ఉదార కీర్తి నిర్మిత వివిధాధ్వరుండు జనమేజయుడు జనపాలుడు ఉత్తమస్తుతమతి దీర్ఘసత్రము అజితుండు వనరించ శుభాభికాంక్షియై ప్రతిహత శత్రు విక్రముడు నిర్మథన శత్రుడు శత్రువులనందరినీ సంహరించినటువంటి మహానుభావుడు పాండవ వంశ వివర్ధనుండు పాండవ వంశము యొక్క కీర్తిని నిరంతరము వృద్ధి చేయునటువంటి వాడు సుమ్రతుడు పరీక్షితాత్మజుడు పరీక్షన్ మహారాజు మహాభాగవతోత్తముడు చూడండి తండ్రి కుమారులు పరీక్షన్ మహారాజు భాగవత కథా ప్రపంచమునకు మూలపురుషుడయ్యాడు మహాశ్రోత అయ్యాడు పరీక్షిత్తు అలాగే జనమేజయుడు ఆయనంత మహానుభావుడు మహాభారత కథకు మూలపురుషుడవుతూ ఉన్నాడు శ్రోత అవుతున్నాడు అది ఆ వంశము యొక్క మహాత్మ్యము ఔన్నత్యము పరీక్షితాత్మజుడు అవధ్య విదూరుడు ఉదార కీర్తి నిర్మిత వివిధాధ్వరుండు ఉదారమైనటువంటి కీర్తి కోసమే అందుకనే రఘువంశాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు కాళిదాసు అంటాడు యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం యశసే విజిగీషూణాం శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం అన్న చోట అన్నాడు ప్రజాయై గృహమేధినాం యశసే విజిగీషూణాం ఆ రాజులకు జయేచ్ఛ ఉన్నదిట విజిగీష అంటే జయేచ్ఛ జయించాలి అనేటువంటి కోరిక ఎందుకయ్యా ధనదాహముతో రాజ్యదాహముతో కాదు యశసే సత్కీర్తి కొరకు మాత్రమే వాళ్లకు ఆ విజిగీష ఉన్నది అని అంటాడు ప్రజాయై గృహమేధినాం సంతానము కొరకే ఉత్తమ పౌరులను ఉత్తమ సంతానమును సమాజమునకు అందజేయటము కోసమే వివాహము అన్నాడు నతు కామ సంతృప్త్యర్థం అన్నాడు వ్యాఖ్యానములో కాబట్టి కామసంతృప్తి కోసము వివాహము కాదు కేవలము ధర్మ ప్రజా సమృద్ధ్యర్థమే అన్నాడు అదే ఇక్కడ చెబుతున్నాడు ఆయన ఎటువంటి వాడు మహానుభావుడు అంటే ఉదార కీర్తి నిర్మిత వివిధాధ్వరుండు అధ్వరం అంటే యాగము అన్నాడు ధ్వరహింసాయాం అనే ధాతువు ధ్వరము అంటే హింస అధ్వరము అంటే నాస్తి ఎత్ర ధ్వరః అంటే హింస ఎక్కడ లేదో అన్నాడు మరి యజ్ఞములో పశుహననము జరిగినప్పటికీ కూడా వేదవిహితము ధర్మార్థము ఉదాత్త అర్థార్థము కాబట్టి యజ్ఞము అన్నది అందులో హింస లేదు అన్నాడు కాబట్టి దాన్ని అధ్వరము అన్నారు వివిధాధ్వరుండు ఉత్తమ కీర్తి కోసమే మహాయాగములన్నీ చేసినటువంటి మహానుభావుడు చేస్తున్నటువంటి మహానుభావుడు జనమేజయుడు జనపాలుడు ఉత్తమ స్తుతమతి దీర్ఘసత్రము అజితుండు వనరించే శుభాభికాంక్షియై లోక హితాన్ని కోరుతూ ఆయన దీర్ఘసత్రమును 12 వత్సరముల పరిమితమైనటువంటి ఒక మహాసత్రమును యాగమును 12 సంవత్సరాలు ఒక కార్యక్రమాన్ని ఏకధాటిగా నిర్వహించటం అంటే సామాన్యులు చేయగలిగిన పనియా సంకల్పము ఎంత స్థిరము కావాలి ఫలమెంత గొప్పది కావాలి ఎంత ఉదాత్తత ఆ జన్మకు ఉండవాలి చాలా అత్యాశ్చర్యకరమైనటువంటి విషయం అందువల్ల 12 సంవత్సరములు దీర్ఘసత్రం అన్నాడు దాన్ని నిర్వర్తిస్తూ ఉండగా సరమ వృత్తాంతాన్ని చెబుతున్నాడు ఒక సారమేయం అక్కడికి వచ్చిందట దైవశుని అన్నాడు అది దేవశుని అంటే కుక్కయే కానీ దానికి మనుష్య భాషణం తెలుసు దానికి దైవత్వం ఉన్నది అన్నారు అది ఆ యజ్ఞం జరుగుతున్న చోటకు వచ్చిందట ఆ ప్రదేశంగునకు సరమయను దేవశుని కొడుకు సారమేయుండను కుర్కుర కుమారుండు క్రీడార్థంగు వచ్చి కృమ్మరుచున్న అలిగి జనమేజయుతంగులు శృతసేనుండును భీమసేనుండును ఉగ్రసేనుండును అనువారలు ఆ సారమేయు నడిచిన అది అరచుచున్ పరతించి తన తల్లికి చెప్పిన ఆ సరమయు అతి కోపాన్వితయై జనమేజయునొద్దకు వచ్చి ఇట్లనియే ఆ తల్లి క్రోధాన్వితయై మళ్ళీ జనమేజయుని దగ్గరకు వచ్చి ఏమయ్యా మహానుభావా నీవు చక్రవర్తివి ఐశ్వర్యవంతుడివి మా వంటి పేదలకు ఇట్లాంటి అపకారం చేయటం న్యాయమా అన్నది
చూడండి, ఆర్థిక అసమత ఏ కాలములోనూ ఉన్నది, ఆర్థిక సమత్వము కావాలి అని ఏ సమాజములోనూ ఆకాంక్ష ఉన్నది అని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. క్షితినాథ కడున్ అకరుణాన్వితులైని తమ్ములు వివేక విదూరుల్ మతి తలపక నా పుత్రకున్ అతి బాలకున్ అనపరాధు అడచిరి పెలుచన్. ఇలా చాలా మా కుమారుణ్ణి చిన్నవాణ్ణి ఇలాంటి ఇబ్బందుల పాలు చేశారయ్యా. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొగిసేయు దుర్వినీతులకగు అనిమిత్త ఆగమంగులైన భయం. కాబట్టి అనిమిత్త ఆగమములు ఏ కారణము లేకుండా వాళ్లకు ఇలాంటి ఇబ్బందులు కలుగ చెయ్యటము, బాధలు పెట్టడం న్యాయమా? అటువంటి వారికి అనిమిత్తములైనటువంటి ఆగమములు అకారణముగా భయాలు కలుగుతాయని శరమ అదృశ్యయై అతి విస్మితుండై జనమేజయుండు కొన్ని దినంబులకు ఆ శరమ శపించి నీకు తెలియని నిమిషములో హఠాత్తుగా ఉన్నట్లుండి కొన్ని ఆపదలు సంభవిస్తాయి అని చెప్పేసి ఆ శరమ వెళ్ళిపోయింది, అదృశ్యమైపోయినది. చాలా ఆశ్చర్యముతో రాజు కొన్ని దినంబులకు దీర్ఘసత్రంబు సమాప్తంబు చేసి, కొన్నాళ్లకు ఈ దీర్ఘసత్ర యాగమును పరిపూర్ణము చేసి, హస్తిపురంబునకుంచని అందు సుఖంగుండి హస్తినాపురానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉంటూ కొన్నాళ్ల తర్వాత ఆయన ఈ దేవశుని వచన ప్రతీకారార్థంబు, దేవశుని అన్నారు అంటే ఇది దివ్యమైనటువంటి కుక్క, మామూలు కుక్క కాదు, ఒక దేవతాత్వమును సిద్ధింపజేసుకున్నటువంటి కుక్క. ఇది సామాన్యమైనది కాదు. దేవేంద్రుడు ఒకసారి ఒక దివ్య యాగము చేయగోరి కొన్ని ఆవులను సంరక్షణ చేసే నెపముతో ఈ కుక్కలను, ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరమను కాపలాగా ఉంచాడట, ఆ గో సంరక్షణార్థము. అయితే రాక్షసులు దీనికి కొన్ని పాలను ఎరచూపి ఆ ఆవులను తీసుకుని వెళ్ళిపోయారట రాక్షసులు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి అడిగాడు శరమను, ఎక్కడ ఆవులు ఎక్కడున్నాయని అడిగాడు. అడిగితే ఎట్టకేలకు దాని పొట్ట మీద ఒకసారి కొట్టేటప్పటికీ మరి ఆహారము తీసుకున్న ఆహారము దాచుకున్నది పొట్టలో, అంటే లంచము తీసుకుని గనక ఎక్కడైనా ఉంచినట్లయితే ప్రభువు వాటిని ఉపేక్షించడు, ఉపేక్షించరాదు, అది ఎప్పటికైనా బయటకు వచ్చేదే అని మనము సామాజికంగా అర్థం చెప్పుకోవాలి. మొత్తము మీద ఆ శరమ దేవతా సంబంధము కలిగినటువంటిది, దేవేంద్రుడితో నిత్యము ప్రత్యాఖ్యానము చేయగలిగినటువంటిది కానీ సామాన్యమైనది కాదు. కాబట్టి అటువంటి దాని యొక్క వచనములు దేవశుని వచన ప్రతీకారార్థము అన్నాడు. అటువంటి కుక్క ఇచ్చినటువంటి శాపము తత్ ప్రతీకారార్థము ఆయన శాంతిక పౌష్టిక క్రియలు, శాంతిక పౌష్టిక యాగములు అనేవి ఉన్నాయి, ఇవి నెరవేర్చాడట. నిర్వర్తింప అనురూప పురోహితునన్వేషించి, ఇటువంటి కార్యక్రమము చెయ్యడానికి యోగ్యుడైనటువంటి పురోహితుడు కావాలి. ఎవరయ్యా పురోహితుడు? పురస్య హితం కరోతి ఇది పురోహిత అన్నాడు. పురః హితం కరోతి ఇది పురోహిత. పురః అంటే అగ్రే, ముందుగా హితాన్ని చేకూర్చేవాడు పురోహితుడు. అటువంటి పురోహిత స్వీకరణార్థము ఆయన బయలుదేరాడట. బయలుదేరి ఒక చోటకు వెళ్ళాడు. ఒక మహానుభావుణ్ణి దర్శనం చేశాడు. ఆ మహానుభావుడు, అటువంటి మహానుభావుడే తనకు పురోహితుడుగా ఉండాలి అని కోరుకున్నాడు. ఇటువంటిది ఈ యాగము, ఈ దీర్ఘసత్ర యాగము కురుక్షేత్రములో జరుగుతూ ఉన్నది. కురుక్షేత్రము యొక్క గొప్పతనము మనకు తెలుసు, తెలుసుకోవలసి ఉన్నది. రేవాతీరే తపకుర్యాన్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే అన్నాడు. రేవా నదీ తీరమునందు తపస్సు చేయాలి, చేస్తే అది గొప్పది అన్నాడు. రేవా అంటే గంగానది. రేవా తీరే తపకుర్యాన్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే
పితృతయం గౌతమీ తటే. రేవానదీ తీరమునందు అంటే నర్మదా, నర్మదా రహస్యమైన తత్వాన్ని ఉపదేశించగలది అట ఆ నది. కాబట్టి రేవానదీ తీరమునందు తపస్సు చేస్తే శ్రేష్టము అన్నాడు. జాహ్నవీ తటమునందు అంటే గంగానదీ తీరమునందు మరణము. అందుకే ప్రతివారు కాశీకి వెళతారు. కాశీ ఆ గంగానదీ తీరమునందు మరణం సంభవిస్తే గొప్పది అన్నాడు. దానం దద్యాత్ కురుక్షేత్రే అన్నాడు. ఆ కురుక్షేత్రమునందు దానము చేసినా, యుద్ధము చేసి మరణించినా, ఉపవాసాది వ్రతములు ఆచరించినా మహాఫలదాయకము అన్నాడు. కాబట్టి దానం దద్యాత్ కురుక్షేత్రే త్రితయం జాహ్నవీ తటే. నిన్న మొన్నటిదాకా గురువు సింహరాశి ప్రవేశం చేశాడు అని మనం అందరం కూడా గోదావరి నదీ స్నానాన్ని ఆచరించాం, గౌతమీ నది. అటువంటి గౌతమీ నదీ తీరమునందు ఈ మూడు శ్రేష్టము అన్నాడు. ఇది కురుక్షేత్రము యొక్క గొప్పతనము. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.